నమస్తే అండి, వెల్కమ్ టు రాణీస్ గార్డెన్. ఈరోజు ఫెర్టిలైజర్ తయారు చేసుకుందామండి. ఇవండి ఫ్రూట్స్ అండి, ఇవి అరటిపండ్లు, జామకాయలు, యాపిల్ అండి. చూడండి, ఇలా కట్ చేసి వేస్ట్ అయినటువంటి యాపిల్ వేస్ట్ అయింది, ఇలా కట్ చేసి నేను మిక్సీలో వేసుకుంటున్నానండి. జామకాయలండి, ఇవి మిక్సీలో వేస్తే త్వరగా బాగా ఫెర్మెంట్ అవుతుందండి. బాగా నీట్గా తొక్కలు తొక్కలు లేకుండా బాగా నీట్గా అవుతుందండి. అరటిపండ్లు నేను వేస్ట్ అయినటివే కాదండి, సపరేట్ కూడా తీసుకుంటానండి. నేను 15 డేస్కి ఒకసారి ఇలా తయారు చేసుకుంటుంటానండి, చెట్లకు ఇస్తూ ఉంటానండి. వేస్ట్ అయినటువంటి ఒకసారి ఉండవండి, వేస్ట్ కావు కదా. అందుకని నేను కంపల్సరీ 15 డేస్కి ఒకసారి మన గార్డెన్కు నేను ఇలా కొనుక్కుంటానండి. డజన్ సపరేట్గా తీసుకొని దానిని ఇట్లా మగ్గనిచ్చి ఇలా మళ్ళీ నేను తయారు చేసుకుని చెట్లకు ఇస్తూ ఉంటానండి. పెరుగండి, 1/2 లీటర్ పెరుగండి, 3 డేస్ బయటనే పెట్టానండి. పెట్టిన తర్వాత కొంచెం పెరిగేసి మిక్సీ పట్టి మళ్ళీ తర్వాత అంతా కలుపుకోవచ్చు అండి. చాలా మంచిదండి పెరుగు కూడా మన చెట్లకు, మజ్జిగ పుల్లటి మజ్జిగ ఇచ్చుకోవడం కానీ ఇలాంటివన్నీ 15 డేస్కి ఒకసారి కంపల్సరీ ఇవ్వాలండి. మనకి ఎక్కువ ఎక్కువ రావాలంటే ఇదేనండి కారణము. మనం ఎప్పుడు మన చెట్లకు ఎంత బాగా పోషకాలు అందిస్తే అంత బాగా మనకు పంట వస్తుందండి. నేను మంచి మంచివన్నీ ఇస్తూ ఉంటానండి ఫెర్టిలైజర్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, బెల్లం వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చి ఇలాగ మెత్తగైంది చూడండి. ఇంకా ఇలాగంతా మనం పెరిగేసి బాగా కలుపుకొని ఇది కిందికే ఉండాలండి, 1/4 ఉండాలండి. ఇంకా బెల్లంతో బాగా ఇలా కలుపుకొని ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకోండి. నేను ఊరికే ఇక్కడ చూపించనీకని స్టీల్ దాంట్లో పెట్టానండి. నేను మళ్ళీ ప్లాస్టిక్ దాంట్లో బకెట్లు వేసుకున్నానండి. బెల్లం అండి, పెరుగుతో కలుపుకుంటున్నానండి. అరటిపండు తొక్కలైనా చేయొచ్చు అండి, అన్ని తొక్కలతో కూడా చేసుకోవచ్చు. కానీ తొక్కలు తొక్కలు ఉంటాయనేసి నేను బాగా మిక్సీ పట్టానండి, మెత్తగైంది చూడండి. చాలా మంచిదండి ఇది మన చెట్లకు. ఇలా కలిపి నేను 2 డేస్ ఫెర్మెంట్ చేశానండి. మనము గాజు కప్పులలో ఈ స్టీల్ దానిలో ఉంచకూడదండి, ప్లాస్టిక్ దానిలోనే ఈ ఫెర్టిలైజర్ తయారు చేసుకోవాలండి. చూడండి, ఇలాగే ఉండాలండి, మరి నిండుగా ఉండకూడదు. చూడండి, ఇలాగ ఇప్పుడు మనం చెట్లకి ఇచ్చుకుంటున్నామని చూడండి ఎంత బుడగలు బుడగలు వచ్చిందండి. ఇలాగ బాగా మిక్సింగ్ చేయాలండి. బాగా మిక్సింగ్ అయిన తర్వాత చూడండి ఇలాగ చేసుకోవాలండి. ఇవి బుడగలు బుడగలు వచ్చాయండి 2 డేస్కే. చూడండి, ఇలా వాటర్ యూజ్ చేసి మనం చెట్లకి ఇచ్చుకోవాలండి. చాలా ప్రోటీన్లు ఉంటాయండి దీంట్లో. చూడండి, చెట్లకు చాలా మంచిదండి ఇది. 15 డేస్కి ఒకసారి కంపల్సరీ ఇవ్వాలండి, ప్రతి చెట్టుకి ఇచ్చుకోవాలండి. మన చెట్లకు సమృద్ధిగా పోషకాలు అందుతాయండి.
తక్కువ బడ్జెట్టే చూడండి, మనమేం ఎక్కువ ఖర్చు ఏం కాదు. చాలా తక్కువ బడ్జెట్తోనే మనకు ఎక్కువ ఎక్కువ పంట వస్తుంది అండి. ఇలా చూడండి, రూట్స్ దగ్గర ఇలా పోసుకోవాలండి. రూట్స్ దగ్గర, చెట్టుకు రూట్స్ దగ్గర ఇలా పోయాలండి. గార్డెన్లో మనం ఇచ్చే పోషకాలేనండి, మనకు మంచి పంట రావాలంటే మంచి పోషకాలు ఇస్తూనే ఉండాలండి. మనము తక్కువ బడ్జెట్టేనండి, మనం ఎలాగ మందులు అవి ఇవి కొనం కాబట్టి ఇలాంటివి మనం కంపల్సరీ ఇస్తూ ఉండాలండి. ఈ బెండ చెట్టు చూడండి ఎంత పెద్దగా సూచింటారు మీరు, అయినా ఒట్టిగైనా కాయలు వస్తూనే ఉందండి ఈ చెట్టు. ఇది అనప చెట్టు అండి, అనప చెట్టు, పాలకూర చూడండి. చూడండి మన గార్డెన్లో అన్నీ అట్లే ఉన్నాయండి, చాలా బుష్గా వస్తున్నాయండి. ఇది బచ్చల కూర అండి, చూడండి బచ్చల కూర కూడా ఎంత బాగా వండుకుందో. 1 మంత్ అయింది ఏంది వేసి. ఇది ప్రోమర్గ్రానైట్ అండి, చూడండి పక్కనే గోరింటాకు చెట్టు కూడా ఉంది అండి. చూడండి ఎంత బాగా బాగా వస్తున్నాయండి అన్నీ మన గార్డెన్లో. చూడండి ప్రతి చెట్టు కిచ్చుకోవాలండి. చింత చెట్టు అండి ఇది, మన గార్డెన్లో చింత చెట్లు కూడా ఉన్నాయండి. అవి మనం వేసినట్టు ఏం కాదండి, అవే పడ్డాయండి. కిచెన్ వేస్ట్ తెచ్చేస్తుంటాం కదా, అవే వచ్చాయండి. తక్కువే అండి, మనం తక్కువ బడ్జెట్తో మంచిగా పంట పండించుకోవచ్చు అండి. బాగా వస్తున్నాయండి మన గార్డెన్లో, చూస్తుంటారు కదా మీరు ప్రతి వెజిటబుల్స్ అలాగే వస్తున్నాయండి. చూడండి టమోటాలు చూడండి, గుత్తులు గుత్తులు టమోటాలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి. టమోటాలు గుత్తులు గుత్తులు కాచాయండి. అన్నీ ఉన్నాయండి మన గార్డెన్లో. చిక్కుడు చెట్లు కూడా ఇస్తున్నానండి, అంజూరపు చెట్టు కూడా ఉంది చూడండి, పచ్చిమిర్చికి ఇస్తున్నానండి, బెండ చెట్లు చూడండి ఎంత బాగా కాసినాయో చూడండి, బుట్టలు బుట్టలు బెండకాయలండి ఎంత బాగా వస్తున్నాయో. మనము చెట్లకు మంచి పోషకాలు అందిస్తుంటేనే అండి మనకు మంచి పంట వచ్చేది. చెట్లను మనం చాలా బాగా చూడండి, ఎన్ని ఉన్నాయో చూడండి. దీనికి టమోటాలు చిన్న చెట్టేనండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.